నాగుల చవితి విశిష్టత. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుబాము అని అంటారు. అందుకుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలెనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు. దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే కుజ రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్దశిలలో మంగళవారము నాడుగాని చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. అలా ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద దీపావళి నాటి మిగిలిన మతాబులు కాకర పువ్వొత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము, అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని పలువురి విశ్వాసము. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల షరత్తుల నాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాథలు కానవస్తున్నాయి. నాగేంద్ర, మేము మా వంశములో వారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నా వాడనుకో, పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. నూకని పుట్ట చుట్టూ నూకలు, నువ్వు తీసుకుని మూకలు మాకివు తండ్రి అని చల్లి పుట్టమన్ను చెవులకి పెట్టుకుంటాము. మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండటానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజన్నా మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కర్కోటకస్య నాగస్య దయయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ సర్పారాధనకు తామరపూలు కర్పూరం పూలు లడ్డు మున్నగునవి ప్రీతికరమని చెప్తారు. సర్పారాధన చేసే వారి వంశం తామరతం పరంగా వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే. ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు ఫణి సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. తలనుండు విషము ఫణికిని వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్ తలతోకయనకయుండు కలునకు నిలువెల్ల విషము గదరాసుమతి అని చెప్పినట్లు అలా మన చుట్టూ మానవ రూపంలో ఉండే మానవులు సర్పజాతి మనసు కంటే నికృష్టమైన అంటే అవి మనన్వాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి. వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మన చుట్టూ తిరుగుతున్నా గమనించలేకపోతున్నాం అని గ్రహించుకోవలసి ఉంది. నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట. దాని సమీపంలో 6 నెలలు తెల్లని ఇసుక 6 నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి పతికి వస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది.